హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ వచ్చేసి పప్పు నానబెట్టేసాను, కందిపప్పు. అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నాను, ఇంకా చట్నీ కూడా చేసేసాను. ఇంక ఈరోజు పచ్చిమిర్చిలు ఇవ్వని ఎండుమిర్చితో కొబ్బరి పల్లీలు చట్నీ అయితే చేసాను. ఇంకా దోశలు పాపని తినేయమన్నాను, శ్రీవారు నేను కలిసే తింటాము. ఇంకా సరే అందుకని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇవాళ దోశలు వేయటం పాపకు అప్పచెప్పలేదు, నేనే వేసేస్తున్నాను, నేను వేస్తాలే అని చెప్పాను. మీరంతా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఫ్రెండ్స్? మాదైతే దోశలు పల్లీ కొబ్బరి చట్నీ. ఇంకా కర్రీస్ వచ్చేసి టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను, అరటికాయ ఫ్రై. ఇంకా అందుకోసమని పప్పు నానబెట్టాను. ఇదిగోండి పోపు కూడా వేసాను, ఎండుమిర్చితో కదా కాస్త చట్నీ పచ్చిమిర్చితో చేసినట్లు ఉండదు, కొంచెం మార్పు అయితే ఉంటుంది. అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూజ అయితే అయిపోయింది, ఇదిగోండి దోశలు కూడా అయిపోయాయి. ఇదిగోండి చట్నీ అయితే టేబుల్ మీద పెట్టాను. ఇక్కడ మజ్జిగ వేస్తామని పెరుగు మిక్సీ జార్లో వేసాను. అరటికాయ చేద్దామని ఇంకా ఆలోచిస్తున్నాను. ఇంకా పప్పు అయితే నానింది కదా, ఇంకా టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తానికి రెడీ చేసుకున్నాను. ఇంకా టొమాటో అయితే కట్ చేస్తున్నాను. మీరేం కర్రీ చేశారు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే నేను గడపలక్ష్మి గుమ్మానికి లోపల వైపు పెట్టాలా బయట వైపు పెట్టాలా అని ఒక సిస్ అయితే అడిగింది. నేనైతే వీడియో చేశాను సిస్, గుమ్మానికి లోపల వైపే పెట్టాలి, బయట వైపు అయితే లక్ష్మీదేవిని ఎప్పుడూ అలా పెట్టుకోకూడదు. ఇంకా నేను మీకు వీడియోలో ఒక షార్ట్ వీడియో అయితే తీశాను, అది షేర్ చేసుకుంటాను. ఉమా సిస్ అనుకుంటా, తప్పకుండా చూడండి సిస్. బయట వైపుకి అయితే కాదు, సింహద్వారానికి పైన లోపల వైపే పెట్టుకోవాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎదురొస్తున్నట్లు ఉంటుంది, అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నట్టు. ఇంకా సింపుల్గా ఈరోజు టొమాటో పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ బియ్యం కూడా కడిగి పెడుతున్నాను, బ్రౌన్ రైసు, పాపకు వచ్చేసి వైట్ రైసు. మజ్జిగ చేశాను, ఒక గ్లాస్ అయితే తాగేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎదురు వర్క్ అయితే జరుగుతుంది, పెయింట్స్ వేస్తున్నాను. కరెక్ట్ దుమ్ముగా ఉంటుంది, కొంచెం లేట్గానే వేశాము. ఇంకా అందుకని నేనైతే ఆరేస్తున్నాను, లేకపోతే ఉదయాన్నే వేసేస్తాము. ఇంకా పప్పు అవుతూ ఉంటుంది,
కానీ అప్పడాలు ఉన్నాయి, ఏదో ఒకటి వేయించవచ్చులే అని. ఇంకా నేను అరటికాయ అయితే కట్ చేయలేదు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.